हाई हेलो फ्रेंड्स अंदर की नमस्कार नेनु मी डॉक्टर साई चंद्र आर्थोपेडिक सर्जन वीडियो मन एला फुड तिंटे मन बोन्स गट्टी पड़ता है अने टापिक माटडकंदा इदी स्पेशल फ्रेंड्स चिन्नप्पटि मन इंट्लो मन तल्लिदंड्रुलु मन मन बाम्मलु 70 80 एळ्ळ वयसु उन्न वाळ्ळु मनकि चेप्पिन सजेशन्स पालु तागकुंडा आकुरलु तिंडं रागी जावा फ्रूट्स जोन्नलु सज्जलु सिरियल्स अंटारु कदा इलांटि फुड तर्वात एग्स तीसुकोवडं इवन्नी अन्नमाट ఇంకోటేంటంటే అప్పుడు లేని ప్రాబ్లం ఈ నడుము నొప్పులు కానీ మోకాలు నొప్పులు కానీ లేకపోతే బోన్స్ వీక్ అవడం ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి అంటే అప్పట్లో బాగా ఆడుకునే వాళ్ళం యాక్చువల్గా చెప్పాలంటే ఇప్పుడు ఏంటంటే ఆటలు బాగా తగ్గిపోయినాయి ఆడుకుందామన్నా గ్రౌండ్స్ లేవు హైదరాబాద్లో ఇదొక రీజన్ వాళ్ళకు కూడా ఫోన్లతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు ఓకేనా ఇది కూడా మెయిన్ రీజన్ అన్నమాట సో మనం ఫుడ్ తీసుకోవడం ఒకటే కాకుండా యాక్టివ్గా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ సో అందుకనే డైలీ కనీసం 20-30 మినిట్స్ ఎండలో ఉండడానికి స్పెండ్ చేయండి తర్వాత వర్కౌట్ చేయడానికి ట్రై చేయండి సో దీనివల్ల మన బోన్స్ స్ట్రాంగ్గా ఉంటాయి ఓకేనా ఇంకోటి ఏంటంటే మనకి 30 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళ వయసు ఉన్న వాళ్ళకి రోజుకి 1 గ్రామ్ కాల్షియం కావాలి విటమిన్ డి అయితే రోజుకు 600 ఇంటర్నేషనల్ యూనిట్స్ కావాలి 600 ఇంటర్నేషనల్ యూనిట్స్ సో మనం అంతా తీసుకుంటున్నామా లేదా అనేది ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఓకేనా లేదంటే మాత్రం అడిషనల్ సప్లిమెంటేషన్ తీసుకోవడం తప్పలేదు లేదంటే మీకు అంతగా బోన్స్ వీక్ ఉన్నాయనిపిస్తే ఎండోక్రైనాలజిస్ట్ని కలవండి వాళ్ళు దానికి తగ్గట్టు పరీక్షలు చేస్తారు దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా మెనోపాజ్ దాటిన ఆడవాళ్ళకి ఈ ప్రాబ్లం చాలా ఎక్కువ ఎందుకంటే వాళ్ళలో ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది ఉంటుంది సో ఇంకోటి ఏంటంటే స్మోకింగ్ ఆల్కహాల్ దయచేసి అవాయిడ్ చేయండి దానివల్ల బోన్స్ వీక్ అవుతాయి ఫ్రెండ్స్ ఎండలో ఖచ్చితంగా 1/2 అవర్ స్పెండ్ ఉండేలాగా చూడండి ఇంకోటి బీపీ షుగర్ ఉన్న వాళ్ళు కంపల్సరీ దానికి మందులనేవి వేసుకోండి డాక్టర్ సలహా లేకుండా మీ అంతటి మీరు ఈ మందులనేవి ఆపద్దు ఇంకోటి ఖచ్చితంగా రోజు 6-8 అవర్స్ నిద్ర ఉండేలా చూసుకోండి సౌండ్ స్లీప్ ఈ రకంగా మీరు చేయగలిగితే మీ బోన్స్ కంపల్సరీ గట్టిగా ఉంటాయి తర్వాత ఇక్కడ ప్రతి ఇయర్కు 2 ఇయర్స్కి బిఎండి క్యాంప్స్ అని ఎక్కడ క్లినిక్లో ఫ్రీగా అవి పెడుతూ ఉంటారు మీకు కుదిరితే ఆ బిఎండిలో కూడా ఒకసారి చెక్ చేయించుకోండి బిఎండి క్యాంప్స్లో ఈ వీడియోలో మనం మన బరువుకి మన మోకాల నొప్పికి ఏమైనా సంబంధం ఉందా అనే టాపిక్ మీద మాట్లాడుకుందాం సో ఇది చాలా సింపుల్ ఫ్రెండ్స్ అర్థం చేసుకోవడానికి మీకు ఒక జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి వేరే ఊరికి వెళ్తున్నారు మీ చేతిలో 20 కేజీ బ్యాగ్ ఉంది ఓకేనా ఇంకో సిచ్యువేషన్లో మీ చేతిలో ఓన్లీ 1 కేజీ బ్యాగ్ ఉంది ఎప్పుడు మీరు కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు ఎప్పుడైతే మీ దగ్గర ఓన్లీ 1 కేజీ బ్యాగ్ ఉంటుందో అప్పుడు మీరు కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు నిజమా కాదు ఎందుకంటే మనకు ఎక్కువ బరువు ఉందంటే అది మనమే కదా మొయ్యాలి సో అలానే ఎవరికైతే ఊబకాయం ఎక్కువ ఉంటుందో ఎవరైతే ఓవర్ వెయిట్లో ఉంటారో వాళ్ళకి మోకాలు నొప్పులు ఉంటాయి వాళ్ళకి గుండె జబ్బులు తర్వాత బీపీ షుగర్ వచ్చే ప్రాబ్లమ్స్ ఇవే కాదు మోకాలు నొప్పులు కూడా ఎక్కువ వచ్చే ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇంకోటి ఏంటంటే మరీ ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళల్లో చేసే సర్జరీలు కూడా ఒక్కోసారి ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది ఓకేనా సో 60 కేజీలు ఉన్న వాళ్ళకి 90 కేజీలు 100 కేజీలు ఉన్న వాళ్ళకి ఇచ్చే మెడిసిన్స్లో కానీ డోసేజ్లో కానీ అనస్థీషియా ఇచ్చేటప్పుడు వచ్చే కాంప్లికేషన్స్ కానీ ప్రతి దాంట్లో వాళ్ళకి ఏదో ఒక రకమైన రిస్క్ అనేది ఉంటూనే ఉంటుంది ఫ్రెండ్స్ సో అందుకని మన వెయిట్ని మనం కంట్రోల్లో ఉంచుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సో నెక్స్ట్ క్వశ్చన్ అడిగేది ఏంటంటే చాలామంది సార్ మేము చాలా రకాల డైట్లు ఫాలో అవుతున్నాం చాలా రకాల ఫుడ్ రిస్ట్రిక్షన్స్ ఫాలో అవుతున్నాం లేకపోతే ఈ రకంగా జిమ్కి వెళ్తున్నాం ఈ రకంగా వర్కౌట్స్ చేస్తున్నాం అయినా మేము వెయిట్ కంట్రోల్లో రావట్లేదు అని ఫస్ట్ వాళ్ళు అదే చెప్తారు సో ఇలాంటి వాళ్ళు దయచేసి మీరు జనరల్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళండి ఎందుకు అవ్వట్లేదు అనేది వాళ్ళు అవసరమైన బ్లడ్ టెస్ట్ చేసి మీకు చెప్తారు ఎందుకంటే కొన్నిసార్లు మనకి కొన్ని రకాల మెడికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి లైక్ అది థైరాయిడిజం అవ్వచ్చు లేకపోతే ఏదైనా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు సో మీరు చేసేవన్నీ మీరు చేస్తున్న మీకు వెయిట్ కంట్రోల్ లేదు అంటే దయచేసి జనరల్ ఫిజిషియన్ దగ్గరికి కానీ ఎండోక్రైనాలజిస్ట్ గారిని కానీ కలవండి వాళ్ళు మీకు అవసరమైన టెస్టులు చేసి అవసరమైన మెడిసిన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది